వాగులన్నీ కూడా ఆ నేపథ్యంలో గత నెల రోజులుగా ఇసుకు సంబంధించి లభ్యత వచ్చి కొద్ది అవకాశం లేదు. వాస్తవం ప్రాక్టికల్ గా చూసుకుంటే వాస్తవం ఉంది. దానిపైన ఇవాళ రాజకీయాల ప్రతిపక్షాలన్నీ ఏం చేస్తున్నాయంటే రాజకీయ లబ్ది కోసం రాజకీయ ఇది ఒక అవకాశంగా మలుచుకొని దీన్ని చేయాలని ఆలోచన ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక విధానాన్ని మార్పును చేస్తున్నప్పుడు విధానం ఒక పాత విధానం నుంచి కొత్త విధానాలకు వచ్చినప్పుడు కొన్ని ఒడిదుడుకులు కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. వాటినన్నీ తట్టుకుని నిలబడి అది చక్రమాలకు తేవడం అనేది ఆ ప్రభుత్వ విధానంలో ప్రభుత్వాలుగా నిజాయితీ ప్రభుత్వాలుగా అనుభవంతో ఆ నిర్ణయంలోనే వాళ్ళు చేస్తున్నాం. తప్పకుండా ఇది కొద్ది రోజుల్లో తిరిగి పూర్తి పరిష్కారం వస్తుంది. ఏ ఇబ్బంది పడక్కర్లేదు. ఇవన్నీ వస్తాయి కొద్దిగా ఇంకొక ఇవాళ వర్షాలు పడినప్పుడు దానికి లేనప్పుడు ఇంకొక 10 రోజులు పోయిన తర్వాత చేస్తే ప్రజలు కూడా దానికి ఆన్సర్ చేస్తారు. సరే వాళ్ళని మనం వద్దంటే మానలేదు, కాదంటే చేయలేదు, చేసేవాడిని వచ్చి అప్పుడే నిద్రపోతున్నాడు వచ్చి తెలుసు నిద్రపోయిన వాడిని వచ్చి మనం వచ్చి కళ్ళు నిద్రపోయామంటే కానలేము. ఎందుకంటే తెలుసు కాబట్టి ఇది సో అది కార్యక్రమం. దీంతో పాటు 3 రోజులు 4 దీపాలు ముందు రోజు అనుకుంటాం బహుశా. ఈ మధ్యనే లేఖలు పెరిగాయి, ఒక 4 రిపీటెడ్ లెటర్లు డిప్యూటీ లేదు 4 రిపీట్ లేటర్ అని అనుకుంటాం బహుశా. ఎవరు బుచ్చి చౌదరి 4 కూడా కదా మరి 4 రిపీట్ లేటర్లు కొత్త వాళ్ళు నాకు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ బిల్డింగ్ ఏతుందో ఇది వచ్చి మీరు 10,000 రూపాయలు చెప్పారు, ఇంకో 2,000 పెంచారు. మరి నాకు 12,000 నేను ఎప్పుడు చెప్పాను నాకు తెలియదు కానీ నేను 10,000 చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాను, అప్పుడు చెప్పాను, మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పాము, ఎప్పుడు 10,000 చెప్తాను, ఇవాళ కూడా 10,000 చెప్తున్నాను. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి ఇక్కడ ఖర్చు అయింది. లెక్కలతో ఒకసారి చెప్తారు వాళ్ళు ఏమంటారంటే 10,000లోనొచ్చి ఈ టేబుల్ కూడా ఉన్నది అనేది వాళ్ళకి అభిప్రాయం. ఇది ఈ కరెంట్ ఈ టేబుల్ ఈ కుర్చీ కూడా ఉంది. వాళ్ళు ఏమంటే ఈ 10,000 ఈ టేబుల్ ఈ కుర్చీ లేదు, 10,000 ఈ 2 ర్యాగ్ ఈ 2 కలిపి 10 అయింది అంటారు. సరే ఈ 2 తీసి ఎంత పోతుంది? 100 రూపాయలు తగ్గుతుంది. అంటే 9,900 అయిందా? ఎంత ఉంది టేబుల్ కుర్చీ ఎంత ఉంటుంది చెప్పండి. ఈ టీవీలు చూస్తున్న ప్రజలు చెప్పనండి 10,000 రూపాయలే అయింది. అవన్నిటితో కలిపి లెక్కలతో కలిపి కావాల్సి రేపు ఉదయం వచ్చి చెప్తాను చూడండి. ఇంకోటి చెప్పారు, వచ్చాగారు వచ్చి దీనంతగా ఏదో ఆయన అందరినీ అర్థం అవ్వండి అంటే అందరూ కూడా అర్థం అవ్వండి. ప్రతిరోజు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మనం తెలుగు భాషని మాట్లాడతాం తప్ప ఇంకో భాష మాట్లాడలేదు. సరే మాది ఉత్తరాంధ్ర నుంచి వచ్చాం కాబట్టి కొద్దిగా మా భాషలో వేస్తుండొచ్చు, ఇల్లాగా వచ్చి క్షుణ్ణంగా వీళ్ళు దొబ్బుడి చేయలేకపోవచ్చు మేము అలాగా చెప్పండి. మా భాషలో ఏంటి వచ్చింది ఇబ్బంది? హైదరాబాద్ లో కడితేనంట ఇంతకంటే తక్కువ అవుతుందంట ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్. నిజమా? ఇక్కడ కడితే కన్స్ట్రక్షన్ కాస్ట్ కంటే హైదరాబాద్ లో వచ్చి తక్కువ అవుతుందంట, చెన్నైలో ఇంకా తక్కువ అవుతుందంట. చూడండి, అంటే ఏ రకంగా ఇంకా వాళ్ళు ప్రజలు తిరస్కరించబడినప్పటికీ కూడా ఇంకా ప్రజలు మభ్య పెట్టడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తాను అనడంలో కానీ ఇది భాగం. నిజం కదా చెప్పండి. ఏ నువ్వు రిప్పితే ఒక్కటి నిజం లేదండి, అబద్ధం అన్నాడంటే తెచ్చి ఈ భాష కాదంటారు కాబట్టి ఎందుకు నిజం లేదని చెప్తున్నాను. ఏంటంటే ఏ రోజు చూసినా సరే అసలు నేను అడుగుతున్నా ఒక విషయం అడుగుతున్నాను,
ఐదు సంవత్సరాలు ప్రజలు వచ్చి మీకు అధికారం ఇచ్చారు. ఐదు సంవత్సరాల్లోనూ మీకు నిజంగా అంత అంకిత భావమే రాష్ట్రం పట్లుండి ఒక నిజంగా ఒక బాధ్యతగా నాయకుడు అయితే ఒక కమిటీగా నాయకుడు అయితే ఎందుకు ఒక పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు, ఒక భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు? మా మంత్రిగా చెప్తున్నారు పెద్దిరెడ్డి గారు, ఆయనే పెట్టాడు తాత్కాలికమని. దీనికి ఇది తాత్కాలికం, ఆ పక్కన హైకోర్టు తాత్కాలికం, ఇక మరి ఇంకా పక్కన సెక్రటరీతో పాటు శాసనసభ తాత్కాలికం, అన్ని ఎందుకు చేయవలసి వచ్చింది? మేము తాత్కాలికం ఏమైనా తాత్కాలికం ఏం చేద్దాం, ఏదో సెట్ చేసుకుని ముందు డబ్బు దోబరావడం కంటే పర్మనెంట్ దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. అది కాకుండా 10,000 రూపాయలు వచ్చి స్క్వేర్ ఫుట్ దీనికి ఖర్చు, మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రూమ్ లో ఇలా ఇలాగే సెక్రటరీ ఉందో ఇది 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి ఖర్చు అయింది. ఇది వాస్తవం, లెక్కలతో సహా చూపెడతాను, లెక్కలతో సహా చెప్తాము. ఇలాగే ఇదంతా కూడా కాదా? ఎందుకు ఇంత అబద్దాలు చెప్పి ఇన్ని 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 నేను వచ్చి మా వాడిని తీరా బాబు అని చెప్తూ మనం చూపెట్టి చూస్తాం, ఒకలాగా చూపెంటే మళ్ళీ తీసేది ఇన్ని వచ్చే దొంతు ఏంటి ఇన్ని పేజీలు అట్లా బాబు, ఏదో ఏదో రాస్తే ఏదో లేఖ రాస్తే ఏదో ఓ రాక సింపుల్ గా ఉండాలి కానీ 1, 2, 3, 4, 5, 6 పేజీలు దీంట్లో 6 పేజీలు అంటే 4x4 భావాలు. ఒకటి ఏంటి, హైదరాబాదు చెన్నై కంటే ఇక్కడ తక్కువైందని, ఇది వాస్తవం కాదని మీ సోదరులందరినీ మీ అందరినీ అడుగుతున్నాను, మీ జర్నలిస్ట్ అందరినీ, చెన్నైలోనూ హైదరాబాద్లోనూ తక్కువ అవుతుంది ఇక్కడ అవుతుందా? ఇక్కడ వచ్చి 100 అడుగుల పొలాలు వేయాలి, ఇక్కడ హైదరాబాద్ 100 చేస్తారండి? కామన్ సెన్స్ పాయింట్ అది. $12,000 వచ్చానండి, 12,000 కాదు 10,000 అన్నాను, తప్పుడు నేను 12,000 అనలే, 10,000 అన్నాను, 10,000 కట్టుబడి ఉన్నాను, ఇవాళ కూడా అది 12,000 వచ్చారు కదా 10,000 అండి. ఇంకో ఆక్యుమెంట్ రాశారంటే ఓ ఇది ఇంకోటి అన్నారండి బాబు, మర్చిపోయాను సారీ. ఏది నేనంట సామాజిక ఇటుగా కులాల గురించి ఓకే బాగా చెప్తా ఉండి, వాళ్ళు చెప్పిన భాష మళ్ళీ ఆయనకి వాళ్ళకి అర్థమవుతుందని చెప్తారు. మళ్ళీ సామాజిక వర్గం కోసం అని అన్నానని, ఒక మంత్రిగా ఉండి ఏ రకంగా అంటామని ఏమంటామండి? ఓ 10 మంది కలిసి వెళ్తాం అనుకోండి, ఆ 10 మందిలో 9 మంది వచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అందరం 10 మంది వెళ్తున్నాం, ఆ 10 మందిలో 9 మండలం కాపులు మీ అందరం కలిపి, నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి మా కాపులందరూ వెళ్ళాం అనుకోండి, రేపు కాపులందరూ వచ్చారు అందరూ పెట్టినా అంటాం అనమా? అది సహజం, అది వాడుకో భాష. అందులో తప్పే ముందు అందులో ఎందుకు ఉలిక్కి పడుతుందో నాకు అర్థమవట్లేదు. కారణం ఏంటి? ఇందులో జరిగిన దోపిడీ, ఇందులో జరిగిన అవినీతి, ల్యాండ్ పోలింగ్ అనే పేరు వచ్చి జరిగిన దోపిడీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన, సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు, ఆయన చుట్టాలు పక్కాలు, ఆయన తాలూకా పార్టీకి సంబంధించిన ఉన్న నాయకులు ఇంత క్లారిటీ చెప్తుంటే ఇంక మళ్ళీ నన్ను వచ్చి సామాజిక వర్గం ఎస్ రాజధాని పేరిట్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈ ముసుగులో మీరు చేసిన దోపిడీ ఇది. ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ మీ రాజకీయ జులుముతో బలంతో వాళ్ళ దగ్గర దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? మొన్న ఏది ఇలాగ అన్నారని చూశాను, నిన్న మొన్న చూశాను, 25,000 గజాలు ఫ్లాట్లు ఉన్నాయి,
ఏమి ఉన్నాయంటే సుమారు 16 ఎన్నో ఫ్లాట్స్ ఉన్నాయి. 25 గజాలు వ్యక్తులకి ఇచ్చినవి. 25 గజాలు ఎక్కడ బాబు, ఇది వచ్చిన తర్వాతే చూసాను. అంతకుముందు చూశాను కానీ ఏదైనా నూరుకున్నాను. ఈ లెటర్ వచ్చిన తర్వాత చూశాను. చూస్తే అందులో 4 వచ్చి దేవస్థానాలు. సరే, దేవస్థానం భూములు తీసుకున్నప్పుడు ఇచ్చారు. ఇంకో 4 వచ్చి ఇంకా మిగతా వర్గాలు. సరే, మిగతా 7-8 సేమ్ టు సేమ్. ఏమనమంటారు దీన్ని? ఏమనమాట చెప్పండి. ఇంటి పేరు చూస్తే ఎరపతినేని, పరపతినేని, కామినేని, ఈమెని, ఆనేని, ఇంకేందంటే సమాధిపరం అని అంటారు. అప్పుడు లిస్టులు ఉన్నాయి, నేనేం చేస్తాను చెప్పండి? నన్ను మార్చమంటారా లిస్టుల పేర్లని? నేను మార్చేయండి. మార్చేస్తే బొత్స గారికి వచ్చి ఇది ఇచ్చారు, ఆయన చేతిలో అధికారం ఉంది, అందుకే మార్చాడు. నేనే మారుస్తాను, మార్చగలను. పోనీ వేవేనా వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి దగ్గలపరిచి ల్యాండ్ పూలింగ్లో పువ్వులు ఇచ్చారనుకో బాబు, మా ఆస్తులు మా తాతలు సంపాదించింది, మా తండ్రులు సంపాదించింది. మరో చెప్పారు కదా ఎవరన్నా, ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉండి మంత్రిగా ఉండి బీజేపీలో వెళ్ళిన ఎంపీ రాజ్యసభ మెంబర్ ఎవరండి? సుజనా చౌదరి గారు చెప్పారు కదా రోజు. ఏం చెప్పాను ఆయన? ఛాలెంజ్ అన్నప్పటికి చెప్పాను కదా నేను. అమ్మన్నాడు ఏమన్నాడు ఆయన? అది వచ్చి తాతల తండ్రులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేది అవసరం ఏంటి? సెటిల్మెంట్ ఇటు రాసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి. ఎవరైనా డబ్బులు ఎక్కువ మనకి, మేమైతే మాకు అంత డబ్బులతో మేము చేయము. మా ఉమ్మడాస్తి అయితే నువ్వు వచ్చి దానికి ఒక సెటిల్మెంట్ డీల్ రాసుకుని ఈ భూమిని ఇది, ఈ భూమిని ఇది, ఈ భూమిని ఇది అని చెప్పి మినిమం దీంతో పార్టీషన్ డీల్ రాసుకుంటాం. పార్టీషన్ డీల్ రాసుకుని దాంట్లో ఉంటాం తప్ప రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకుని అర్థం ఏంటి? అమ్మకాలు జరుపుకున్నాం అంటే. ఇక్కడేంటి, 25 వచ్చే నీకు చంద్రబాబు నాయుడు గారు దీప ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ దీప. అది ఎవరైనా సరే ఒక అసైనీ ఉంటే, లేదు పట్టాదారుడు ఉంటే అతని దగ్గర నుంచి ఏదైతే ల్యాండ్ పూలింగ్ ముందు ఒక అగ్రిమెంట్ కానీ చేసుకుని ఒక వారంలోకి ఒక వారం అగ్రిమెంట్ చేసుకుంటే ఆ చేసుకున్న థర్డ్ పార్టీకి వచ్చి ఈ భూమికి పట్టాదారుడు ఎవరైతే ఉన్నారో, అసైనీ ఎవరైతే ఉన్నారో, ఎంజాయ్మెంట్ దారుడు ఎవరైతే ఉన్నారో అతని పేరుని రిజిస్ట్రేషన్ చేయమంటే చేసే హక్కుని అంటూ ఒక జీవోని ఇచ్చారు థర్డ్ పార్టీకి. ఆ జీవో ప్రకారం ఇక్కడ రాజధాని వస్తాయని ముందు తెలిసిన వ్యక్తులు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పేరిట లాగా ఆ కార్యక్రమం చేసి ఈ భూమిని సంపాదించుకుని అవి గవర్నమెంట్కి ఇచ్చి మళ్ళీ వీళ్ళు వచ్చి ఇదంతా వాస్తవమే తేడతెల్లం. దేన్ని దాస్తే దాగేదేం కాదు ఇది. పడింది తర్వాత ఇచ్చారు సార్, దీన్ని పడింది ముందు ఇస్తే మనం ఎలాగంటాం సార్? అదే అయ్యో, చాలా బాగా అడిగారు మీరు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటంటే విషయాన్ని తెలిసి ముందే ఆ కార్యక్రమంలో వచ్చి అవన్నీ చేసి ఆ తర్వాత వచ్చి అది ప్రకటించుకొని అది చేసిన దాన్ని అంటాం. రాజధాని ప్రకటించక ముందే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకుని తర్వాత జీవోలు ఇచ్చి తర్వాత చేశారు. ఇంకెందుకు ఇవాళ క్యాబినెట్ అయింది? వెరిఫై చేసుకున్నాం అయింది కదా. ఇవాళ క్యాబినెట్ లో కూడా ఒక విషయాన్ని మా మంత్రి గారు చెప్పుంటారు ఇంతకుముందు. ఏది? చంద్రబాబు నాయుడు వెయ్యంకుడు వెయ్యంకుడు అదే కాదు అమ్మ చెప్ప, 498 అన్న, 498 498 అంటే మీ భాష అదే. సరే చూసారా ఇంత వ్యత్యాసం ఉంది చూసారా? ఇది ఆ చిత్తూరులో వచ్చారు నాన్న, మేము వచ్చి 198 అండి తగిన పడుతుంది నాకు. కొద్దిగా మీ అంతా వెనుకపోయిన వాళ్ళం కదా, బ్యాక్వర్డ్ జిల్లాలను చూస్తున్నాం కాబట్టి కొద్దిగా వీళ్ళ ఇంత క్షుణ్ణంగా పాపం ఇంత శుద్ధిగా మేము భాష వచ్చి వాళ్ళం.
చంద్రబాబు నాయుడు గారు ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు వియంకుడు, ఎవరు? బాలకృష్ణ. బాలకృష్ణ వియంకుడు, వెంకట రమణ. ఎవరు? ఎంఎస్ మూర్తి కొడుకు. ఏం పేరు? వెంకటరమణ. భరత్ కాదు, ఇంకా లానున్నారు వాళ్ళ డాడీ. ఇంగ్లీష్ లో డాడీ, తెలుగు తండ్రి. అంటే మళ్ళీ మీకు అర్థం అవుతుంది కాకు. కాబట్టి ఆయన కొడుకు భరత్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పుత్రుడు భరత్. లక్ష రూపాయల లెక్కన మనకు అలాట్ చేశారు 298 ఎకరాల పైన అలాట్ చేసి, తర్వాత జియో తర్వాత ఇచ్చారు. ఏది సిఆర్డీఏలో చేరుస్తా, ఇక అమాంతం పెరిగిపోతుంది కదా కాస్ట్ సిఆర్డీఏలో చేరిస్తే. ఇదంతా కూడా ఇంటెన్షనల్ గా వాళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పి చేశారు. అది ఎవరైనా చేస్తుంటే చంద్రబాబు ఈ ఆగమేఘాల మీద మీ ముందర 24 గంటలు కూర్చొని మీడియాలో మాట్లాడి ఉంటాడు. కేసు అయిపోయిన తర్వాత సార్ చెప్పినట్టు దాన్ని తీసుకొచ్చి సిఆర్డీ పరిధిలో కలిపేస్తాను. మా ఆయన వచ్చి కాగితాలు చెప్పుంటే బొత్స గారు అబద్ధం చెప్తున్నారు, మేము అది మా స్వాధీనంకి ఇంకా రాలేదన్న. నీ స్వాధీనం రాలేదు ఎందుకు వస్తారు? ప్రభుత్వం పడిపోయింది కాబట్టి నీ స్వాధీనం, ప్రభుత్వం పడిపోతే నీ స్వాధీనం రాదు. జీవో ఇష్యూ చేశారు లేదా? నీకు దగ్గర పెంచారు లేదా? దాని ప్రకారం మా సిఆర్డీలో తర్వాత ఇంకో జీవో ఇష్యూ సిఆర్డీలో కలిపారు లేదు, అంతా వాస్తవమే కదా. ఇందులో అబద్ధాలు ఏం లేవు కదా. అది ఏది ఏం చెప్తాం? అది మాకు ఉంది కదా అని చెప్పి బాగా నలుగురు, ఒకరు కాదు పాపం నలుగురు రాశారు. ఏం చెప్పాలి అర్థం? ఓ పక్క అసెంబ్లీలో అడుగుతారు, మళ్ళీ బయట అడుగుతారు. గోరెంట్ల బుచ్చి చౌదరి గారు, ఎర్రనాయుడు గారు, నిమ్మల రాజా గారు, ఇప్పుడు ఓ ఇది ఇదొకటి ఇదో ఫ్యాషన్ చూసారా? ఏది సమాజ వర్గాలు మళ్ళీ మేము ఒక సమాజ వర్గం అనుకోకూడదు అని చెప్పి మళ్ళీ ఇది ఇప్పుడు చూసారు అంటే బొత్సగారు ఒక సమాధానం. ఇది ఇది ఇవన్నీ చిన్న చీప్ ట్రిక్స్. తెల్లని అమాయకులు అనుకుంటున్నారు కదా, ఎవరు అమాయకులు లేరు. ఇక అందరూ తెలివైన వాళ్ళే, ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఆలోచన పడలే. అల్టిమేట్గా ఎవరు ఎవడైతే అనుకుంటారో తెలివైన వాడు అమాయకులు. చాలా పొరపాటు అంతా కూడా, ఏదైతే ఈ లేఖ రాశారో అంతా కూడా లోపభిస్తూ అది ఇవన్నీ అంతా కూడా అబద్ధాలు. ఒక్కడు కూడా అంత నిజం లేదు, అన్ని ఒక్కడు సత్యదూరం, అన్ని కూడా సత్యదూరం, అన్ని అబద్ధాలు. అండి రాజధాని దేని మీరు ఇప్పుడు మీరు అందరూ ఏంది చంద్రబాబు ఓ పిడికిడి బుగ్గేది మీ అన్నారు, మేము వచ్చి ఆరులేంది కదా. మరి అన్న అడవిలో తీసుకొని బడి ఇస్తే అడవిలో ఉన్నాను ఏంటి తీసుకుని అడవిలో తీసుకొని పెట్టి. ఇంకోటి కూడా మీకు చెప్పాను జ్ఞాపకం అంతకుముందు, చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్నారు అసలు రాజధాని గజిట్ నోట్స్ ఇవ్వలేదు అని చెప్పాను అప్పుడు చెప్పానా? ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. వీళ్ళు వచ్చి రాజధాని గురించి వీళ్ళు కమిట్మెంట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.